కర్నూలు జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు కనిపించబోతున్నాయి ముఖ్యంగా కోట్ల ఫ్యామిలీ రాజకీయంపై ఎంతో ఆసక్తికరంగా నాయకులు ఎదురు చూస్తున్నారు ఈ సమయంలో ఓ వార్త బయటకు వచ్చింది గత మూడు సంవత్సరాలు రాజకీయాలకు దూరంగా ఉంటున్న కోట్ల హరిచక్రపాణిరెడ్డి క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని ఆలోచిస్తున్నారు అంతేకాదు ఆయన రాజకీయ ఎంట్రీపై ఇప్పుడు నాయకులు చర్చించుకుంటున్నారు తాజాగా ఆయన సన్నిహితులు మిత్రులు అభిమానులతో కోట్ల కర్నూలులో సమావేశమయ్యారు దీనికి మీడియా ప్రతినిధులు కూడా ఆహ్వానం అందడంతో ఆయన పొలిటికల్ రీఎంట్రీపై వార్తలు బయట వచ్చాయి ఈ నెల ఐదున దేవనకొండలో కార్యకర్తలు తన అనుచరులతో బహిరంగ సభ నిర్వహించనున్నారు ఆ తర్వాత ఆలూరులో నియోజకవర్గపు స్థాయి భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఆయన రాబోయే ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది అయితే ఆయన వైసీపీ నాయకులతో టచ్ లో ఉండడంతో ఆయన వైసీపీలో చేరతారు అని తెలుస్తోంది ఇదే సమయంలో టీడీపీ నాయకులు కూడా ఆయన్ని పార్టీలో చేర్చుకునేందుకు రెడీ అవుతున్నారు రెండు పద్నాలుగు ఎన్నికల్లో ఆలూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు ఆయన యత్నించారు జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రలు ఆలూరులో దగ్గర ఉండి పర్యవేక్షించారు కోట్ల చక్రపాణిరెడ్డి అందుకే ఆయనకు వైసీపీలో చాలా మందితో సన్నిహిత సంబంధాలున్నాయి కానీ గత ఎన్నికల్లో జగన్ కొత్తగా ఆలోచించి వాల్మీకి ఓటర్లకు దగ్గరయ్యేందుకు గుమ్మునూరు జయరాంకు ఆలూరు టికెట్ ఇచ్చారు ఆ సమయంలో కోట్ల చక్రపాణిరెడ్డికి పతికొండ టికెట్ ను కేటాయించారు ఆ సమయంలో ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న కే కృష్ణమూర్తి చేతిలో ఆయన ఓడిపోయారు దీంతో కోట్ల అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ఈ సమయంలో వచ్చే ఎన్నికల కోసం ఆయన రెడీ అవుతున్నారు ఆలూరు నుంచి బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నారని అందులో భాగంగానే దేవరకొండలో ఐదున కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారని ఆయన సన్నిహితులు తెలిపారు ఈ రోజు వైసీపీలో రీఎంట్రీ ప్రకటన ఉంటుంది అని ఆయన అభిమానులు తెలియజేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి